ప్రకారం నెక్కొండ ఎస్ఐ గారిని పెట్రోలింగ్ పంపించడం జరిగింది. నెహ్రూ సెంటర్కి వెళ్ళేసరికి ఒక ముగ్గురు వ్యక్తులు పోలీస్ పార్టీని చూసి వాళ్ళ దగ్గర నుండి లగేజ్ వదిలేసి పారిపోవడంతో పారిపోతుంటే మళ్ళీ చేంజ్ చేసాము. అంటే పడితే ఇద్దరు దొరికారు, ఒకరు మిస్ అయ్యారు. తర్వాత వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నిషేధిత ఎండు గంజాయి ఉంది. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ అట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. మొత్తం ఒక్కొక్కటి 2 కిలోల బరువు ఉన్నటువంటి 30 ప్యాకెట్లు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. పట్టుబడ్డ నిందితుల పేర్లు జాటవత్ రాజకుమార్, అలాగే కొంగర యేసు. వీళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే తప్పించుకున్న వ్యక్తి పేరు జాటవత్ సీతారాం అని. దురదృష్టకరం ఏంటంటే ఈ జాటవత్ రాజకుమార్ అతను ఎంకామ్ స్టూడెంట్, ఉజ్వల భవిష్యత్ ఉన్నటువంటి కుర్రాడు. ఈజీ మనీ కోసం సులభంగా డబ్బు సంపాదించాలనేటువంటి అత్యాశతోటి ఈ చెడు మార్గాన్ని ఎన్నుకొని వైజాగ్ నుంచి గంజాయి తీసుకొచ్చి ప్రాపర్గా ప్యాకింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మహారాష్ట్రకి ఎగుమతి చేయాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా మాకు పట్టుబట్టడం జరిగింది. దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చి ఇంకా వాళ్ళని నిందితులను పట్టుకున్నటువంటి నెక్కొండ ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. తప్పించుకున్నటువంటి జాటవత్ సీతారాంని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాన్ని ఆల్రెడీ నిమిషం జరిగింది. త్వరలోనే అతను పట్టుకుంటాం. గంజాయి అనే కాదు, గుట్కా, సట్ట, బెల్లం, పటిక, ఐడి లిక్కర్, మీరు చెప్పినటువంటి మీరు అడిగినటువంటి ఇసుక, ఇటువంటి అక్రమ రవాణాలు కానీ అసంఖ్య కార్యక్రమాలు కానీ స్పేర్ చేసేది లేదు. ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాం.